కాని అందరికి సత్యము తెలియదు. కొందరకు విగ్రహములకు అలవాటు పడి ఆ ఆహారమును భుజించినప్పుడు ఆ ఆహారం ఇంకను విగ్రహములకు సంబంధించిన దానిగానే ఏచుచున్నారు. అంటే హైందవ సోదరులు మనం పిలుస్తున్నారమ్మా, వారు విగ్రహం ముందు ఆహారాన్ని పెట్టారు. ఆహారాన్ని మనం తినడానికి మనలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే మనలో విశ్వాస లోపము వలన మనకుండేటువంటి ఆలోచన ఏమిటి, వారు పూజలు చేశారు, పలహారం వండారు, విగ్రహం ముందు పెట్టారు, నేను క్రీస్తు బిడ్డని, దానిని నేను తినకూడదు అని మన అంతర్కరణ శుద్ధి లేక, అంటే మన యొక్క హృదయం శుద్ధి లేక దానిని తినడానికి మనం ఇష్టపడడం లేదు. ఎప్పుడైతే విగ్రహం దగ్గర పెట్టినటువంటి ప్రసాదము గాని ఆహారము గాని హైందవ సోదరులు మీకు పెడుతూ ఉన్నారో, మీరు వారిని ఛేదరించుకుంటున్నారో, తినను అనేటువంటి భావన వారికి తెలుపుతూ ఉన్నారో, అందుకని ప్రభు చెబుతూ ఉన్నారు మీరు తినేటువంటి ఆహారము వలన మీకు ఏది లభించదు, అంటే మీకు పాపము చేకూరదు, పుణ్యము చేకూరదు. వాక్యం ఉంది అక్కడ, ఏమనుంది కరెక్ట్గా చదవండి అమ్మ వాక్యము. కానీ ఆహారము మనలను దేవుని దగ్గరకు చేర్చదు, భుజింపరిచో మనము ఏమియును పోగొట్టుకునము, భుజించినందువలన ఏమీ పొందము. వాక్యం స్పష్టంగా చెబుతుంది, అంటే ఒక హైందవ సోదరుడు పెట్టేటువంటి విగ్రహము దగ్గర పెట్టేటువంటి ఆహారమును ప్రసాదమును నీవు భుజించడం వలన దేవుని నుండి ఏది కోల్పోవు, దేవుని నుండి ఏది పొందవు. మనిషిని మాలిన్యపరిచినది నోటి నుండి వెలువనిదే కాని నోటిలోనికి పోవుచున్నది కాదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఒక హిందూ సోదరుడు మిమ్మల్ని పిలిచి ఆహారం పెట్టినట్లయితే తినడానికి మీరు నిరాకరింపకండి, ప్రసాదం పెట్టినట్లయితే మీరు తినను అని చెప్పకండి. ఎందుకంటే మన యొక్క నోటిలోనికి వెళ్లేది కాదు మనల్ని మాలిన్యపరిచేటువంటిది అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే తెలుపుతూ ఉన్నారు. ఏంటి మనలను దేవుని నుండి దూరం చేసేవి అంటే, చక్కగా 19వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము, హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాంగములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దూషణలు కలుగుచు ఉన్నవి. ఇవన్నీ కూడా మనిషిని మాలిన్యపరుస్తూ ఉన్నాయి. కానీ మీరు తినేటువంటివి, అంటే మీ నోటి నుండి లోపలికి తీసుకునేటువంటివి మిమ్మల్ని మాలిన్యము పరచడము లేదు. మరినాటి ఉదయము దానిని మీరు విసర్జించుచున్నారు. కాబట్టి హైందవ సోదరులు పెట్టేటువంటి ఆహారము వలన మనం మాలిన్యం పడడం లేదు. క్రీస్తుని తెలుసుకోవాలి అంటే వారు పెట్టేటువంటి ఆహారమును దూరం చేయవలసిన అవసరం లేదు, వారితో నీకున్నటువంటి స్నేహ బంధములను తెగదంపులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు.